హైదరాబాద్ లోని టీఎస్పీఎస్సీ ఆఫీస్ వద్ద ఉద్రిక్త చోటు చేసుకుంది. టీఎస్పీఎస్సీ ముట్టడికి ఓఈజేఎస్సీ విద్యార్థులు యత్నించారు. గ్రూప్ టూ వాయిదా వేయాలని విద్యార్థి జేఎస్సీ నాయకులు డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ స్పందించారని ప్లకార్డులు ప్రదర్శించారు. ఒకసారిగా ఓఈజేఎస్సీ నేతలు పెద్ద సంఖ్యలో ఆఫీస్ వద్దకు చేరుకోవడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి వాహనాల్లో తరలిస్తున్నారు. జేఏసీ నేతలకు కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాక, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ సంఘీభావం తెలిపారు. హైదరాబాద్ లోని టీఎస్పీఎస్సీ ఆఫీస్ వద్ద ఉద్రిక్త చోటు చేసుకుంది. టీఎస్పీఎస్సీ ముట్టడికి ఓఈజేఎస్సీ విద్యార్థులు యత్నించారు. గ్రూప్ టూ వాయిదా వేయాలని విద్యార్థి జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణి, మనిషా, ఇక టీఎస్పీఎస్సీ ప్రాంగణం మొత్తం దాదాపు రణరంగంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. అయితే గతంలో ఎప్పుడైతే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయమే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది, ఇక టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ మాత్రం ఇక ఆగస్టు నుంచి దాదాపు ఆగస్టు 30 వరకు కూడా నోటిఫికేషన్స్ ఇవ్వడం, ఇక దీనికి గ్యాప్ లేకుండా కూడా ఎగ్జామ్స్ రాసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం, ఇక దీంతో కూడా తనకు గ్రూప్ టూ నోటిఫికేషన్, అంటే గ్రూప్ టూ ఏదైతే రాత పరీక్ష ఉందో రాత పరీక్షను 3 నెలలు వాయిదా వేయాలని చెప్పేసి ఇటు జేఏసీ, అదేవిధంగా ఓయూ, ఇట నిరుద్యోగ యువత కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున దాదాపు వేలాది మంది కూడా విద్యార్థులు ఇక్కడికి రావడం, ఉదయం నుంచి కూడా టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ కాకుండా గ్రూప్ టూ ఏదైతే రాత పరీక్ష ఉందో రాత పరీక్షను వాయిదా వేయాలని చెప్పేసి ఇక ఉదయం నుంచి కూడా కొంత ఏదైతే తనను కేవలం విన్నపం మాత్రమే అంటున్నటువంటి విద్యార్థులకు కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన లేకపోవడంతో వీళ్ళు కాస్త కొంత అంటే దాదాపు కేటీఆర్ దిగి వచ్చి దానికి సరైనటువంటి సమాధానం చెప్పే వరకు మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోము, శాంతియుతంగానే మేము ఇక్కడ మా నిరసన తెలుపుతున్నామని చెప్పేసి విద్యార్థులు అయితే పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఇక చూస్తే బయట చూస్తే సిచ్యువేషన్ చూస్తే మాత్రం లాఠీ చార్జ్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఎందుకంటే పోలీసు వ్యాన్లతో సహా భారీ పోలీస్ బందోబస్తు ఇక్కడికి దిగడం, ఇక ముందుగా చూస్తే ఏదైతే టీఎస్పీఎస్సీ కొట్టడిస్తామని చెప్పేసినటువంటి కొంత హెచ్చరికలను మాత్రం పోలీసు గారు ముందస్తుగా జాగ్రత్త పడినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఎందుకంటే టీఎస్పీఎస్సీ భవనం చుట్టూ కూడా పెద్ద రోప్ అయితే పెట్టినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక మొత్తంగా చూస్తే మాత్రం వేలాది సంఖ్యలో ఇటు నిరుద్యోగులు, అదేవిధంగా జేయూ ఓయూ విద్యార్థులు కూడా తల్లిరావడం, కేవలం ఎగ్జామ్ను వాయిదా వేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నామని చెప్పేసి చెప్పినప్పటికీ ఇక బయట మనకు సిచ్యువేషన్ చూస్తే మాత్రం చుట్టూరా భారీ సంఖ్యలో వందలాది సంఖ్యలో పోలీసులు మోహరించడం, దాంతోపాటు పోలీస్ వ్యాన్లను కూడా పెట్టడం జరిగింది. ఇక కొద్ది సిచ్యువేషన్ అయితే ఏదైతే పరిస్థితి చేజారుతుంది అనుకునేటువంటి సమయంలో మాత్రం ఇక టీఎస్పీఎస్సీ ప్రాంగణం అంతా కూడా కొంత మనము ఒక రకంగా ఆలోచిస్తే మాత్రం రణరంగంగా మారియోకి అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది. ఇక్కడ వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు, అదేవిధంగా నిరుద్యోగులు అధిక సంఖ్యలో ఉన్నారు. వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. సో చెప్పండి, మీరు ఉదయం దాదాపు 9:30 సమయం నుంచి కూడా ఇక్కడే ఉన్నారు, ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం స్పందించలేదు, మీ ప్రధాన డిమాండ్స్ ఏంది, అనంతరం మీ చర్య ఎట్లా ఉండబోతుంది? వాయిదా వేసే వరకు ఇక్కడ నుంచి ప్రసక్తి లేదు. సాయంత్రం 7 కానీ 8 కానీ ఇక్కడనే మేము కూర్చొని నిరసన దీక్ష శాంతియుతంగా ప్రభుత్వానికి నిరసన తెలిపే హక్కు మాకున్నది. అక్కడ పోలీసులు నిర్బంధాల మధ్య ఇబ్బంది పెట్టే ఒక ప్రయత్నం చేయవద్దని పైన డిమాండ్తోనే మేము ముందుకు పోతున్న అంశాన్ని ఇక్కడ ఇక్కడ వచ్చారు 5000 మంది మందికి
ఒక వాయిస్ వినిపించడానికి ఇక్కడికి వచ్చారు. ఆల్రెడీ ఒకసారి నిరసన దీక్ష చేశారు, ఇక్కడ నిరసన తెలిపారు, ఇప్పటి వరకు పోయింది, నిర్ణయం తీసుకోలేదు కాబట్టి మళ్ళీ ఇక్కడ మా బాధను చెప్పుకోవడం కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాడికి ఒక శాంతియుత ర్యాలీ పేరుతో ఇక్కడ కర్మకాల కోసం ఏర్పాటు చేయబడ్డ రాష్ట్రంలో దాన్ని ఫుల్ఫిల్ చేయాలని కోరుతా ఉన్నాం. అయితే విద్యార్థులు సానుకూలంగా లేరు ప్రభుత్వానికి అని చెప్పేసి వెళ్ళువాడుతున్నాయి. పైగా ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో వాళ్ళకి మేము 48 గంటలు ఇచ్చాము. ఆ తర్వాత మా టీఎస్పీఎస్సీ చైర్మన్ అంటున్నారు, మీరేమంటారు? ఆ చైర్మన్ గారు ఇక్కడ లేరు, లేనటువంటి వ్యక్తి నిర్ణయం తీసుకున్నట్టు మేము ఎట నమ్మాలా? కాబట్టి కంపల్సరీగా మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నిరసన మేము శాంతియుతంగా చేస్తున్నాం. ఎవరిని ఏమనట్లేమో కూర్చొని శాంతియుతంగా మేము ఇక్కడ మా యొక్క వాయిదా వేయని కోరడానికి ఇక్కడ వచ్చాం. అంతేగాని ఎక్కడ మేము ఇక్కడ గలాట చేయడం లేదు. అందరూ ప్రశాంతంగా ఉన్నారు, అందరూ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు, పీజీ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎస్ఏ కానిస్టేబుల్ పిల్లలకు ఇంటర్మీడియట్ వాళ్ళ పిల్లలు కాదు, ఇక్కడ అందరూ కూడా పీజీ హోల్డర్స్, పిహెచ్డి హోల్డర్స్ ఉన్నారు. శాంతియుతంగానే చేయడం వచ్చారు, అందరూ శాంతిగా వచ్చారు, శాంతియుతంగానే మన నిరసన తెలుపుతా ఉన్నాం. అంటే ఈ వివిధ పార్టీల నుంచి కూడా మీకు మద్దతు వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఉదయం కోదండరాం సార్ వచ్చారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి వచ్చారు, అదేవిధంగా బీజేపీ నుంచి కూడా వచ్చారు. మరి ఎట్లాంటి మద్దతు ఇస్తున్నారు? నిజంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని వివాదాలు వ్యాఖ్యలు మాకు వినేసి కొంతమంది ప్రభుత్వ అధికారులు కూడా అంటున్నారు, దీనిపైన మీ అభిప్రాయం? మేము అనేది ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఇది నిరుద్యోగుల బాధ. ఎందుకంటే వరుసగా మీరు నోటిఫికేషన్లు ఇచ్చారు కాబట్టి ఇబ్బందులు పడుతున్నారు, చదవడానికి టైం సరిపోవడం లేదు, సబ్జెక్టు సిలబస్ మార్చారు, మధ్యలో మార్చారు, గతంలో ఉన్న సిలబస్ కాకుండా ఎకానమీ మొత్తం కూడా మార్చారు. మరి ఏ ఉద్దేశంతో మార్చారు? మరి మార్చడం టైం ఇవ్వాలి కదా. మధ్యలో గురుకుల ఎగ్జామ్లు వచ్చి మళ్ళీ ఎందుకు పెట్టారు? జైలు సెమ్మట ఎందుకు పెట్టారు? మరి వాటికి కూడా కొంత టైం ఇవ్వచ్చు కదా. ఇప్పుడు గురుకులు పెట్టకుండా, జైలు పెట్టకుండా ఓన్లీ చదవడానికి అవకాశం లేకుండే మరి మీరు గురుకులాలు తీసుకొస్తారు, జైలు ఇస్తారు, అన్ని రకాల నోటిఫికేషన్లకు ఒకేసారి ఎగ్జామ్లు 2 నెలలు ఇవ్వడం అనేది ఎంతవరకు న్యాయం చెప్పండి? కాబట్టి కంపల్సరీగా విద్యార్థులకు బాధను అర్థంతో అర్థం చేసుకొని వాయిదా వేసి ఒక ప్రకటన ఇవ్వండి. ఏం కొంపలు మునిపోతాయి? రేపు 29-30 తారీఖు కూడా మీరు పెట్టేది ప్రభుత్వ హాలిడేస్లో కాదు, అదే హాలిడేస్ తర్వాత ఇవ్వండి. పైగా 29-30 తారీఖు చాలా ఎగ్జామ్లు పెట్టుకుని ఆ ఎగ్జామ్లు పెట్టుకోండి, డేట్ లేవన్న ఒక కారణంతో చూపెట్టేసి వాయిదా వేయకపోవడం అనేది కరెక్ట్ కాదు. నిరుద్యోగుల బాధను అర్థం చేసుకుంటామని భావిస్తూ ఉన్నాం. దాదాపు